హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం డై పాపడ్ కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను పాపడ్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా మనం వీట్ ఫ్లోర్, గోధుమ పిండి ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు సుజీ అండి, బొంబాయి రవ్వ కూడా హాఫ్ బౌల్. ఇంతాక గోధుమ పిండి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్తో తీసుకున్నాను. మైదా, గోధుమ, బొంబాయి రవ్వ కూడా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ గోరువెచ్చని ఆయిల్ అండి, ఇది వేసుకోవడం వల్ల మనకి పాపడ్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ పిండిని కలుపుకుందాము. ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి పోయకండి, మనకు చపాతి పిండిలా కొంచెం మంచి గట్టిగా రావాలి. ఈ పాపడ్ కట్లెట్ చాలా బాగుంటుందండి. బయట దానికంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బయట తినకుండా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాను మొత్తం. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుంటున్నాను. తర్వాత కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక నానబెట్టిన శనగలండి నానబెట్టి ఉడికిచ్చాను, బాయిల్ చేశాను. అందులోనే 2 పొటాటో వేశాను, అవి కూడా ఉడికిచ్చి ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. శనగల్ని కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. మొత్తం స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ అండి చిన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. ఇది ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాము. ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా వేస్తున్నాను. దీని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ అండి, ఇక నేను 1 or 2 తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ టమాటా 2 తీసుకున్నాను, ఇవి కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్ ఫ్రై అవసరం లేదు దీనికి. ఇంతాక మనం ఏదైతే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది బటానీ అండ్ ఆలూ, ఆ 2 బాగా వేసుకుంటున్నాను. ఇంతాక ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదండి, అది పక్కకు పెట్టుకోవాలి మనం. ఆ పక్కకు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ కట్లెట్కి వాటర్ చాలా అవసరం వస్తుందండి. వాటరీగా ఉంటేనే బాగుంటుంది కట్లెట్, కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది. చిన్నగా కలుపుకుంటూ పోసుకోవాలి. ఇలా మెత్తగా అంటే ఇలా స్మాష్ చేసుకుంటూ పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేశాను. అండ్ తగినంత కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. మీకు ఈ థిక్నెస్ కాకుండా ఇంకా కొంచెం జోరుగా అంటే వాటరీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నాకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ కోరియండర్ పౌడర్, ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇంకా చాట్ మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేశాను. వీటిని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అవ్వాలండి, కొంచెం ఉడకాలి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది కట్లెట్ కూడా. ఉట్టిగా కట్లెట్తో కూడా తినేయచ్చు. నేను ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, కరేపాకు ఇవి ఏవి ఉన్నా గార్నిష్ చేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది.
ఇప్పుడు పాపడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందాక మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అదొక చిన్న బౌల్లా చేసుకొని ఇలా చపాతీ లాగా తాల్చుకోవాలి. సన్నగా పల్చగా చేసుకోవాలి, చాలా పల్చగా అంటే పల్చగా చేసుకోవాలి. మందంగా ఉంటే మెత్తగా అయిపోతుందండి, పల్చగా చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పల్చగా వస్తుందో, ఇలా పల్చగా రావాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను, ఆయిల్ ఇంతకు ముందే వేడి చేసి పెట్టాను. ఇప్పుడు అది ఇందులో వేస్తున్నాను ఆయిల్. ఇది ఒత్తకూడదండి, ఇట్లా ఎమ్మటే తిప్పేయాలి. చూడండి ఫ్రెండ్స్ పాపడ్ రెడీ. ఇప్పుడు ఎలా పాపడ్ కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పాపడ్ తీసుకొని నేను మజ్జిగ కలిపి పెట్టుకున్నాను, అందులో ఉంచాలి. మొత్తం ఉంచుకోవాలి మజ్జిగలో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీనిపైన నేను ఒక కొంచెం కారం, కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీరు ఒకవేళ ఇది అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంతకే ఏదైతే కట్లెట్ చేసుకున్నాం కదండి, ఆ కట్లెట్ని దీనిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం దీన్ని ఆనియన్స్ అండ్ కొత్తిమీర, మనకి ఏదైతే పాపడ్ ఉంది కదండి ఆ పాపడ్ని స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు పైన, అండ్ కొంచెం లెమన్ పిండుకోవాలి. ఇలా కొంచెం మనకు తగినంత లెమన్ పిండుకొని పిండుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఆకులతో గార్నిష్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్ దహీ పాపడ్ కట్లెట్ రెడీ అండి. చాలా టేస్టీగా, ఇంట్లో చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.